హాయ్ హలో, నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ధర్మపురి. ధర్మపురి టెంపుల్లో కొన్ని అద్భుతాలు ఉన్నాయి, అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్ ఓవర్ ఇండియాలో యముడి టెంపుల్స్ రెండు మాత్రమే ఉన్నాయి, ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉంటే ఇంకొకటి మన దగ్గర ధర్మపురిలో ఉంది. ఈ ధర్మపురి క్షేత్రం గురించి మొత్తం వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఇక్కడ శ్రీ నరసింహుడు లక్ష్మీ సమేతంగా వెలిసి యోగానంద నరసింహుడుగా అవతరించి తనను దర్శించవచ్చిన భక్తుల అభిష్టములను నెరవేర్చుచున్నాడు. యమలోకంలో నిత్యం పాపులను శిక్షిస్తూ క్షణం తీరిక లేక యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి నదిలో స్నానమాచరించి లక్ష్మీ నరసింహుని దర్శించుకుని ఆలయంలోనే నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు తెలుపుతున్నాయి. అందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయ ద్వారం పక్కన కుడివైపు యమధర్మరాజు విగ్రహం ఉండటం, నిత్యం యమధర్మరాజుకు పూజలు జరుగుతుంటాయి. ధర్మపురికి వచ్చిన భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకుని నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ధర్మపురికి వచ్చిన వారికి యమపిరి ఉండదు అనే నానుడి ఇచ్చట నుంచి వచ్చినదే. భారతదేశంలో యమధర్మరాజుకు ఇచ్చట మాత్రమే ఆలయం కలదని స్థానికుల కథనం. ఈ క్షేత్రం నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధులు అనుబంధ ఆలయాలుగా ఉన్నాయి. ఇచ్చట స్వామివారికి ప్రతిరోజు ఉషాకాలమున పంచామృతతో అభిషేకము జరుగుట ముఖ్య విశేషము. దేవాలయము ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచబడును.